ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు గత రెండు రోజులుగా ఐసీఈలో చికిత్స పొందుతున్న అతను ఈ రోజు తుదిశ్వాస విడిచాడు దక్షిణ ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ మధ్య ప్రారంభమైన షేఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో ఆడుతూ హ్యూస్ రెండు రోజుల క్రితం తీవ్రంగా గాయపడ్డారు ప్రత్యర్థి జట్టు బౌలర్ సిన్ అబార్ట్ వేసిన బౌన్సర్ ఆడబైన హ్యూస్ కు ఒక్కసారిగా దూసుకొచ్చిన బంతి అతని తలను బలంగా తాకింది మైదానంలో అతను కుప్పకూలిపోయాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నా కూడా హ్యూస్ తీవ్రంగా గాయపడ్డాడు గత రెండు రోజులుగా కోమాలోనే ఉన్న హ్యూస్ పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందాడు రెండు వేల తొమ్మిదిలో అరంక్రేట్ రన్ చేసిన హ్యూస్ కి ఇరవై ఆరు టెస్టులు ఆడిన అనుభవం ఉంది ఆస్ట్రేలియా తరఫున ఇరవై ఆరు టెస్టులు ఆడిన హ్యూస్ తన మొదటి టెస్టులోనే రెండో ఇన్నింగ్స్లోనే డెబ్బై రెండు పరుగులు చేశాడు ఆ తరువాతి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించారు మంచి క్రికెటర్ ను కోల్పోయామని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు